హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పవన్ కు చంద్రబాబు ఇలా షాక్ ఇచ్చారా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని పవన్ కళ్యాణ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అలాగే 2019లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ని అధికారంలోకి వచ్చిన తర్వాత వారంలోపు రద్దు చేస్తామని హామీ ఇచ్చారని, ఆ తర్వాత మోసగించారని తీవ్ర విమర్శలు చేశారు. సిపిఎస్కి బదులు జగన్ సర్కార్ జిపిఎస్ తీసుకొచ్చింది. ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న జగన్ సర్కార్ మాత్రం జిపిఎస్పై ముందుకెళ్ళింది. కూటమి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో జిపిఎస్ రద్దు అవుతుందని, పాత పెన్షన్ విధానం అమల్లోకి వస్తుందని ఉద్యోగులు ఆశించారు. మరి ముఖ్యంగా సిపిఎస్ విషయమై హామీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండడంతో ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగులు పవన్ కళ్యాణ్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇస్తూ జగన్ సర్కార్ తీసుకొచ్చిన జిపిఎస్ అమలుపై పాత జీవోనే తీసుకురావడం గమనార్హం. 2023 అక్టోబర్ 24న జిపిఎస్ అమలుకు సంబంధించి విధి విధానాలు తీసుకొచ్చింది. అయితే ఇది తప్పనిసరి కాదని, సిపిఎస్లోనే ఉండిపోవచ్చని జగన్ సర్కార్ ఆప్షన్ ఇచ్చింది. జగన్ సర్కార్పై ఉద్యోగుల వ్యతిరేకతకు ఇలా అన్ని అంశాలు కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12న చంద్రబాబు టీం ప్రమాణ స్వీకారం చేసిన రోజే జిపిఎస్ విధానం 2023 అక్టోబర్ 20 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. జూలై 12న అదే జీవో గెజెట్లో ప్రచురితమైంది. దీంతో మోసపోయినట్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ విలువ ఉన్నదో అర్థమవుతోందని ఉద్యోగులు చెబుతున్నారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ సిపిఎస్ రద్దుపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేస్తామని అధికారులకు వచ్చిన పెద్ద మనుషులు, పాపం మా ముఖ్యమంత్రి చిన్న పిల్లోడు, ఏమీ తెలియదని, ఆ రోజు తెలుసుకోకుండా మాట్లాడేశారని సకల శాఖ మంత్రి చెప్పాడు. డబ్బులు దొబ్బేయడానికి మీరు చిన్నపిల్లోళ్ళు కాదే, సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టడానికి మీరు చిన్నపిల్లోళ్ళు కాదే, బెదిరించడానికి మీరు చిన్నపిల్లోళ్ళు కాదే. సిపిఎస్ రద్దుపై ప్రతి ఒక్కరూ ఉద్యోగి ఆలోచించాలి. మేము అధికారంలోకి వస్తే పెద్దలందరితో చర్చించి సిపిఎస్ రద్దు చేస్తాం. వీళ్లలాగా మేము మోసం చేయం. సిపిఎస్ తెచ్చే వరకు మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ విషయం తెలుసుకునే మాట్లాడుతున్నాను. నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, అందుకే కృతజ్ఞతతో చెబుతున్నా. సిపిఎస్ రద్దు చేయడానికి నా వంతు కృషిని సంపూర్ణంగా చేస్తాను. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం జిపిఎస్ విషయంలో మాత్రం ఏమీ తెలియదని అంటే నమ్మడం ఎలా? జిపిఎస్ జీవో తాజాగా జారీ చేయడానికి జగన్ ప్రభుత్వ అనుకూల ఉన్నతాధికారులే కారణమంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు రాసింది. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత కూడా అమాయకంగా జిపిఎస్ అమలుపై ఆర్థిక శాఖ జీవో జారీ చేసిందంటే ఎలా నమ్మడం? పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో సిపిఎస్ రద్దుపై విపరీతంగా ప్రచారం చేశారని తెలుసు కూడా జీవో జారీ అయిందంటే అసలు ఈ ప్రభుత్వంలో కీలకమైన ఆదేశాలపై నిఘా కొరబడిందని అర్థమవుతోంది. జగన్ సర్కార్ తీసుకొచ్చిన జిపిఎస్నే కొనసాగించడమే చంద్రబాబు సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పందనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.